హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాంబయ్య హంస. వెల్కమ్ టు అఖిల్ నేహాల్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు గత టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కానీ వచ్చినటువంటి ముఖ్యమైన బిట్స్, జనరల్ సైన్స్ బిట్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మరి వాస్తవంగా ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ వస్తే వస్తున్నాయి కానీ లైక్లు మాత్రం రాలేదు ఫ్రెండ్స్. మరి ఎవరైతే నా వీడియో ఇంతవరకు అయితే చూస్తున్నారో వారంతా లైక్ చేయండి, షేర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ అండి. మరి ప్రీవియస్ పేపర్లో వచ్చిన బిట్స్ ఇవన్నీ దాదాపుగా ఒక దిక్కు కూర్పు చేసి మీకు అందించడం జరుగుతుంది. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే యంత్రం అంటే డైనమో. విద్యుత్ బల్బులో నింపే వాయువు ఏంటంటే ఆర్గాన్. బ్యాటరీలలో నిల్వ ఉండే శక్తి ఏంటంటే రసాయన శక్తి. మరి ఫ్యూజ్ తీగ వేటి మిశ్రమం అంటే లెడ్ మరియు టిన్. అయస్కాంతత్వాన్ని వేడి చేసిన దాని అయస్కాంతత్వము తగ్గుతుంది. అంటే ఏదైనా ఒక అయస్కాంతాన్ని తీసుకొని దాన్ని మనం వేడి చేస్తే దాని యొక్క అయస్కాంతత్వం అనేది తగ్గుతుంది. మరి ఈ అన్ని పదార్థాలకెల్లా గట్టిది ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వజ్రం. ఇంట్లో వాడే అద్దం, మరి ఇంట్లో వాడే అద్దం ఏమిటంటే అది సమతల దర్పణం. మరి అల్యూమినియం ఏ ముతక లోహం నుండి తయారు చేస్తారంటే బాక్సైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అల్యూమినియం అనేది ఏ లోహం, ఏ ముతక లోహం నుండి తయారు చేస్తారంటే అది బాక్సైట్. గాలిలోని ఆర్ద్రతా శాతాన్ని కొలిచే సాధనం ఏంటంటే మరి గాలి ఉన్న తేమ మీద ఆధారపడి ఉంటుంది. సో సిరా మరకలను ఏ ద్రావణం ఉపయోగించి తొలగిస్తారంటే హైపో ద్రావణం. అంటే మనము ఏదైనా రాస్తున్నప్పుడు కొన్ని సందర్భ లోపల ఈ సిరా అనేది మన బట్టలపై పడుతుంది. ఆ పడ్డప్పుడు ఆ మరకలు తొలగింపుకు ఉపయోగించే ద్రావణం అంటే హైపో ద్రావణం. మరి చాకలి సోడా అనగా సోడియం కార్బోనేట్. మరి మనము బట్టలు ఉతికేటప్పుడు ఈ దాన్ని ఉపయోగిస్తాము. దాన్ని ఏమంటే చాకలి సోడా అనగా సోడియం కార్బోనేట్. ఇసిరిపెట్టలో హీటర్ వేడినిచ్చే పరికరం నీక్రూమ్. అయితే మనము సాధారణంగా ఏదైనా ఐరన్ బాక్స్ లోపల ఉండే తీగ ఏంటంటే అది నీక్రూమ్ తీగ. అదే ఫిల్మెంట్లో ఉండేది మాత్రము టంగస్టన్. ఫిల్మెంట్ మన ఎలక్ట్రికల్ బల్బులో ఉండేది ఏంటంటే అదేమో టంగస్టన్. ఇసిరిపెట్టలో ఉండే హీటర్ మాత్రమేమో నీక్రూమ్ హీటర్ను ఫిల్మెంట్ను దీంతో తయారు చేస్తారంటే నీక్రూమ్. సౌర కుటుంబం మొత్తాన్ని కనుగొనేవారంటే కోపర్నికస్. శుద్ధమైన వజ్రము రంగు అనేది ఉండదు. నేలబొగ్గు రకాలలో మెత్తని రకం ఏంటంటే బిటుమినస్ బొగ్గు అని. అంటే బొగ్గు అనేది ఆంథ్రాసైట్ అని, గోండ్వానా రకం అని అవన్నీ ఉన్నాయి. దాంట్లో మెత్తడిది రకం ఏంటంటే బిటుమినస్. పాదరసం లేని భారమితి ఏంటంటే అనార్ధ భారమితి. మరి భారమితి పాదరసం అనేది అంటే ద్రవరూపం ఉన్నటువంటి ఒక లోహమే ఈ పాదరసము. మరి అన్ని థర్మామీటర్లలో పాదరసాన్ని ఉపయోగిస్తారు. బారోమీటర్ కనుగొనేవారంటే టారిసెల్లి. బేకింగ్ సోడా రసాయనం అంటే సోడియం బైకార్బోనేట్. పెట్రోలియంలో ఉండే వాయువు ఏంటంటే బ్యూటేన్, ప్రోపేన్, ఈథేన్. పెట్రోల్ మన సాధారణంగా మనం బండ్లలో ఉపయోగించే పెట్రోల్లో ఉండే వాయువులు అంటే బ్యూటేన్, ప్రోపేన్, ఈథేన్. అయితే ఈ బ్యూటేన్ అనేది ఎల్పిజి గ్యాస్లో కూడా ఉంటుందండి. ఇనుము తుప్పు పట్టడాన్ని ఏమంటామంటే ఆక్సీకరణం అంటాం. అతి తేలికైన వాయువు ఏంటంటే హైడ్రోజన్. ఫోటో ఫిల్మ్లో ఉండే రసాయనం ఏంటంటే సిల్వర్ బ్రోమైడ్. మన ఫోటో ఫిల్మ్లో ఉండే రసాయనము సిల్వర్ బ్రోమైడ్. ఫోటోగ్రఫీలో వాడే రసాయనం ఏంటంటే సోడియం థయోసల్ఫేట్. పాలు చిలుకుట వలన వెన్న ఏర్పడను. ఇది ఏ చర్య అంటే అభికేంద్రక బలచర్య. ఇక్కడ సెల్యులోజ్లో తయారయ్యే కృత్రిమ సిల్క్ ఏంటంటే రేయాన్. నక్షత్ర రంగు దేని తెలియజేస్తుంది అంటే ఉష్ణోగ్రత తెలియజేస్తుంది. గుండుసూది నీటిపై దీనివల్ల తేలుతుంటే తులాతన్యత అనే భావన వలన ఇది గుండుసూది నీటిపై తేలుతుంది. పిరియడ్ ఎడమ నుండి కుడివైపుకు వెళ్ళే కొద్దీ పరిమాణం సైజు తగ్గుతుంది. గ్రూప్లోకి పైనుండి కిందికి వెళ్ళిన కొలది పరమాణు సైజు పెరుగుతుంది. నదిలో ప్రవహిస్తున్న ఓడ సముద్రంలో ప్రవహించగానే కొంచెం పైకి తేలుతుంది. ల్యుకేమియాను తగ్గించడానికి వాడే ఐసోటోప్ ఏంటంటే రేడియో ఫాస్ఫరస్. ల్యుకేమియా అంటే క్యాన్సర్ అండి. దాన్ని తగ్గించడానికి వాడే
ఐసోటోప్ ఏంటి ఏది అంటే రేడియో ఫాస్ఫరస్. సూర్యుని నందు జరుగు ప్రక్రియ ఏదంటే కేంద్రక సమ్మేళనం. మరి అణుబాంబు నందు జరుగు ప్రక్రియ ఏదంటే కేంద్రిక విచ్చిత్తి. అణుబాంబు సూర్యునిలోనేమో కేంద్రక సమ్మేళనము, అణుబాంబు పేల్చినప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే కేంద్రక విచ్చిత్తి. ఎండమావులు ఏర్పడడానికి కారణం ఏంటంటే కాంతి సంపూర్ణాంతర పరివర్తనం. ఎండమావులు, ఎండమావులు అంటే మనము దగ్గర నుంచి దూరంలో కనపడేదనే సూర్యరశ్మి ప్రసరించినప్పుడు దూరంగా చూస్తే జర మాగినట్టు వాయువులు ఇట్లా మండినట్టు కనిపిస్తూ ఉంటాయి. మరి దానికి ఏంటంటే ఎండమావుల కారణము కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. బల్బులో ఫిలమెంట్ టంగస్టన్తో తయారు చేయడం గల కారణం ఏంటంటే టంగస్టన్కి ఉష్ణ నిరోధక శక్తి చాలా ఎక్కువ. అంటే మనము సాధారణంగా విద్యుత్ ప్రసారం కోసము కాపర్ కానీ సిల్వర్ అల్యూమినియంతో తయారైన ఉపయోగిస్తాం, బట్ ఫిలమెంట్ మాత్రము టంగస్టన్తో తయారు చేస్తారు. యాంత్రిక శక్తిని విద్యుత్ మార్చేది అంటే డైనమో.